మళ్ళొక్కసారి కాంగ్రెస్ కే ఓటేసి ఇది కావాలా అది కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు సింపుల్ గా ఒకటే మాట అంటారు, మీరు మేము చేసినా చేయకపోయినా మీరు మాకే గుద్దుతున్నారు కాబట్టి మేము చెయ్యం అని చెప్పి మళ్ళీ ఐదేళ్ళు తప్పించుకొని తిరుగుతారు తప్ప పని చెయ్యరు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కాదు. వాళ్ళు ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు వింటున్నారు. ఆయన అంటాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. నాకు తెలియక అడుగుతా, జేబులో కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? ఎవడు తిరుగుతాడు అయ్యా? రేవంత్ రెడ్డి గారు జేబులో కత్తెరలు పెట్టుకొని జేబు దొంగలు తిరుగుతారు నాయన, ముఖ్యమంత్రులు తిరగరు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఆ జేబులో కత్తెర కొద్దిగా అటు ఇటు అయితే డేంజరా కాదా? జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్త కొద్దిగా. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. ఆయన ఏమంటాడు ఇంకోటి, పేగులు పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటాడట. పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటే ఏందన్నా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చేసే పని అది, బోటి కొట్టేటోడు చేస్తాడు ఆ పని. ముఖ్యమంత్రి చేస్తాడా మెడలో పేగులు వేసుకుని తిరగడం? ఇంకొక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను లంకెబిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకెబిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువ్వాలు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తున్నానో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీలు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవిలో గుసగుస పెడుతుండంట, నేను వస్తాను నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఇంద్రి నేను వస్తాను నేను వస్తా అంటుండంట. నీ పక్కన ఉన్నారు డేంజర్ గాలు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా. ఐదేళ్ళుండు, కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి, చేయకపోతే మాత్రం వదిలిపెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గాపం చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి. ఆడబిడ్డలకు చెప్పినావు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ ఇస్తా అన్నావు. ఎంతమంది ఉన్నారు తెలుసా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు? 1,67,00,000 మంది ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తావా 2,500 అని? దమ్ముంటేగా పనిచేయి. రేవంత్ రెడ్డి గారు 10,000ను 15,000 ఇస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు. రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పట్టదారులకే కాదు, కౌలు రైతులకు ఇస్తా అన్నావు. లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకే కాదు, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు. చేతనైతే గా పని చేయి. ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, వాళ్ళ కొంప ఉంచుకున్నావు. ఆటో డ్రైవర్లు ఇవాళ రోడ్డు మీద వాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చేతనైతే నెలకు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, రోడ్డు మీద పడుతున్న కుటుంబాలను ఆదుకో గా పని చేయి. కేసీఆర్ ఒక ముసలాయనకే ఇస్తున్నాడు లేదా ముసలవ్వకే ఇస్తున్నాడు, నెలకు 2,000 రూపాయలే ఇస్తున్నాడు. నాకు ఓటేయండి, ముసలవ్వకు ముసలాయనకు ఇద్దరికి ఇస్తా నెలకు 4,000 అన్నావు. దమ్ముంటే నెలకు 8,000 రూపాయలు ముసలవ్వకు ముసలయ్యకు ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఐదేళ్ళుండు, నిక్షేపంగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము కూడా కోరుకుంటున్నాం ఈ పొంకనాల పోతిరెడ్డి గారి మాటలు ఏవైతే నమ్మి ప్రజలు మోసపోయినరో, ఈ పొంకనాలిని ఏదైతే ఆగమైనరో, నల్లగొండ జిల్లాలో ప్రజలే నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా, మాకేం తొందర లేదు. ఇదే తెలంగాణ ప్రజలు మా మీద ప్రేమతో దయతో 10 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చినారు. ఇస్తే ఇదే నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. దామెరచర్లలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టుకుంటా ఉన్నాం. అద్భుతంగా నల్గొండ పట్టణాన్ని మార్చుకున్నాం, మిర్యాల కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం, ప్రతి మున్సిపాలిటీని ప్రతి పల్లెను అపురూపంగా అభివృద్ధి చేసి చూపెట్టినాం. నల్గొండ జిల్లాను మొత్తం భారతదేశంలోనే వరి పండించే విషయంలో నంబర్1 జిల్లాగా చేసుకున్నాం. ఫ్లోరోసిస్ ను అనే భూతాన్ని మీరు పెంచి పోషిస్తే దాన్ని తరిమి కొట్టినాం. ఇవాళ జిల్లాలో ప్రతి రంగంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏ రంగమైనా తీసుకో, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అనే మాట తీసుకొచ్చినాం. కానీ మోసపోయి ప్రజలు ఓట్లేస్తే, మేము కూడా సరిగ్గా ప్రజలకు చెప్పకపోతే కొంత మోసం జరిగింది. ఇక్కడ మా మైనారిటీ సోదరులు ఉన్నారు,
మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళంతా ఒకటే, బీజేపీకి బి టీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది. మరి ఇవాళ ఏం జరుగుతున్నది దేశంలో?